హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోషన్. వెల్కమ్ టు తెలుగు టెక్ స్టఫ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, జూలై మంత్లో లాంచ్ అయిన రెడ్మీ 7Aలో కొన్ని మార్పులు చేసి ఈ రెడ్మీ 8A ఫోన్ అయితే తీసుకొచ్చారు. దాని ఫుల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అండ్ రెడ్మీ 7Aకి 8Aకి ఉన్న తేడాలు ఏంటి, చేసిన అప్గ్రేడ్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందు దీని బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇది పాలికార్బోనేట్తో బిల్డ్ చేయబడింది, అండ్ కార్నింగ్ గొరిల్లా 5 యూజ్ చేశారు. ఇది మీకు 3 కలర్ వేరియంట్స్లో లభిస్తుంది, బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్. డిస్ప్లే విషయం కనుక చూసుకున్నట్లయితే ఇది 6.22 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. రిజల్యూషన్ కనుక చూసుకుంటే 720x1520 రిజల్యూషన్ మనకి రెడ్మీ వాళ్ళు అందిస్తున్నారు. పిక్సెల్ డెన్సిటీ కనుక చూసుకుంటే 271 PPI ఉంది. ఆస్పెక్ట్ రేషియో అయితే రెడ్మీ 7A కంటే ఇందులో అప్గ్రేడ్ చేయడం జరిగింది. 19:9 ఆస్పెక్ట్ రేషియో అయితే రెడ్మీ 8A లో అందిస్తున్నారు. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 81% మనకి ఉంది. అండ్ దీని ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే రెడ్మీ 7A లాగానే ఇందులో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 1.95 GHz. ఇందులో ఆర్డినో 505 GB గ్రాఫిక్స్ కూడా మనకి లభిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది, 2 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ మెమరీ అండ్ 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ మెమరీ. అండ్ మెమరీ అయితే మీరు 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. 2 నానో సిమ్స్ అండ్ 1 మైక్రో SD కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా స్పెసిఫికేషన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే రేర్ సైడ్ మీకు 12 MP కెమెరా లభిస్తుంది. వీళ్ళు సోనీ IMX363 ఇమేజ్ సెన్సార్ అయితే వాడారు. దీని ఎపర్చర్ కనుక చూసుకుంటే f1.8. ఇందులో ఆటో ఫోకస్ మోడ్ లభిస్తుంది, AF-AS డిటెక్షన్ లభిస్తుంది అండ్ 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా కనుక చూసుకుంటే 8 MP కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా 1080p వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. సెన్సార్స్ కనుక చూసుకుంటే యాక్సిలెరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమెట్రీ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇందులో మిస్ అవుతుంది ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే షామీ వాళ్ళు రెడ్మీ 8A ఫోన్లో ఇవ్వలేదు. అండ్ ఇందులో మీకు USB Type-C పోర్ట్ లభిస్తుంది, డ్యూయల్ 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఫేస్ అన్లాక్ ఉంది, వైర్లెస్ FM రేడియో ప్లే అవుతుంది. అండ్ బ్యాటరీ కనుక చూసుకుంటే ఇది ఒక మంచి అప్గ్రేడ్ అనే చెప్పొచ్చు. 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే మనకి ఇస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మాత్రం 10W ఛార్జరే మనకి షామి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే 2 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్ వచ్చేసరికి 6,499 రూపీస్ అంటే 6,500 రూపాయలకు లభిస్తుంది. అండ్ 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్ వచ్చేసరికి 6,999 రూపాయలు అంటే 7,000 రూపాయలకు లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మీకు September 29th నుండి ఫ్లిప్కార్ట్ ఇంకా రెడ్మీ స్టోర్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ రెడ్మీ 7A, రెడ్మీ 8A డిఫరెన్సెస్ అయితే మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా కనిపిస్తున్నాయి. డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో, ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా సెన్సార్ అండ్ బ్యాటరీ పవర్. డిస్ప్లే వచ్చేసరికి రెడ్మీ 7A లో 18:9 వాడారు, కానీ రెడ్మీ 8A లో వచ్చేసరికి 19:9 ఆస్పెక్ట్ రేషియో మనకు లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నట్లయితే రెడ్మీ 7A లో 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది, కానీ రెడ్మీ 8A లో 8 MP ఫ్రంట్ కెమెరా మనకు లభిస్తుంది. అండ్ రేర్ కెమెరా సెన్సార్ కనుక మనం చూసుకున్నట్లయితే రెడ్మీ 7A లో సోనీ IMX486 ఇమేజ్ సెన్సార్ అయితే వాడారు, కానీ రెడ్మీ 8A లో సోనీ IMX363 ఇమేజ్ సెన్సార్ అయితే వాడారు. అండ్ బ్యాటరీ పవర్ కూడా రెడ్మీ 7A కన్నా రెడ్మీ 8A లో పెంచారు. రెడ్మీ 7A లో 4000 mAh బ్యాటరీ ఉంది, అండ్ రెడ్మీ 8A లో 5000 mAh బ్యాటరీ అయితే మనకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టెక్నాలజీకి సంబంధించి మీరు ఏదైనా వీడియోస్ కోరుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఈజ్ రోషన్ సైనింగ్ ఆఫ్.